Hi guys, welcome to my channel. Ela unnaru? Baagunnara? Ee roju nenu meeku Deepavali ki water candles decoration kosam ela tayar cheyalo chupistanu. First oka gaaju glass teeskovali. Ippudu ee glass lo 80% varaku water poskovali. ఈ వాటర్ లో ఏదైనా ఫుడ్ కలర్స్ కాని పసుపు కాని కుంకుమ కాని వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫస్ట్ రెడ్ కలర్ వేస్తున్నాను కొంచెం వాటర్ కలిపి ఫుడ్ కలర్ లో వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ లో ఏవైనా చెంకిల్ కాని ఏవైనా క్రిస్టల్స్ కాని ఏవైనా వేసుకోవచ్చు ఈ దీపం వెలుగుతున్నంత సేపు షైనింగ్ గా ఉంటుంది ఇప్పుడు ఈ దీపం వెలిగించుకోవడానికి పైకి తేలేంత వరకు ఆయిల్ పోసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఒక మందపాటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ కవర్ ని ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి फोर साइड्स फोल्ड चेसुकुन्न तर्वात ग्लास एंत साइज उंदो अंत चूसुकोनी राउंड गा कट चेसुकोवाली एड्ज की इला राउंड गा कट चेसुकुन्न तर्वात इंकोक एड्ज की इला कोंचेम होल पेट्टुकोवाली इला कट चेस्ते चिन्न होल पड़ुतुंदी ఇది మన గ్లాస్ సైజ్ ఎంత ఉంటే అంత రౌండ్ గా కట్ చేసుకోవాలి మెజర్ చేసుకొని ఇలా మిడిల్ లో హోల్ పెట్టి గ్లాస్ సైజ్ కట్ చేసుకున్నాను ఈ ప్లాస్టిక్ కవర్ ని ఒక 4-5 వత్తుల్ని ఇలా కలిపి దీపం వెలిగించుకోవడానికి తీసుకోవాలి ఒకవేళ పొడవు ఉంది అనుకుంటే కొంచెం కట్ చేసుకోవాలి వత్తుని మరి పొడవ పెట్టకూడదు సైజ్ చిన్నగానే ఉండాలి పత్తి తీసుకొని చివరికి ఆయిల్ రాసుకోవాలి అటు చివరికి ఇటు చివరికి ఆయిల్ రాశాను ఇలా ఈ ప్లాస్టిక్ కవర్ కి మిడిల్ లో పెట్టిన హోల్ లోకి ఈ వత్తిని పెట్టాలి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ ని ఈ వాటర్ పైన ఉంచాలి వత్తి పెట్టుకున్న తర్వాత దీపం ని వెలిగించుకోవాలి క్యాండిల్స్ మంచి స్మెల్ రావాలంటే ఏదైనా పర్ఫ్యూమ్ కాని ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కాని వేసుకోవచ్చు నేనైతే పర్ఫ్యూమ్ వేసాను ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని ఇందులో కూడా 80% వాటర్ పోసుకోవాలి ఇందులో yellow food color ని వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ఫుడ్ కలర్స్ అవైలబుల్ లేకపోతే వాటర్ కలర్స్ కాని పసుపు కుంకుమ కాని వేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ కొచ్చిన బీట్స్ అవి ఉంటాయి కదా యూస్ చేయనివి అవి తీసి ఈ వాటర్ లో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కాని పర్ఫ్యూమ్ కాని వేసుకోవచ్చు మంచి స్మెల్ కోసం నేనైతే పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నాను పైకి తేలేంత వరకు ఆయిల్ పోసుకోవాలి మందపట్టి ప్లాస్టిక్ కవర్ కి ఇలా అగ్గిపుల్లని వెలిగించి మిడిల్ లో హోల్ పెట్టాను అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఇలా మిడిల్ లో హోల్ పెట్టాను ఇదైతే ఈజీ ప్రాసెస్ ఇలా మందపట్టి వత్తి తీసుకొని చివరికి ఆయిల్ రాసుకోవాలి అటు చివరికి ఇటు చివరికి ఆయిల్ రాశాను కట్ చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది వత్తిని ఇప్పుడు ఈ హోల్ లో పెట్టేయాలి ఇప్పుడు ఈ వాటర్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని ఇందులో కూడా 80% వరకు వాటర్ పోసుకోవాలి వైట్ క్లాత్స్ కి వేసే బ్లూ కలర్ ఉంటుంది కదా అది వేస్తున్నాము మీ దగ్గర బ్లూ కలర్ అవైలబుల్ గా లేకపోతే ఇది వేసుకోవచ్చు ఇందులో బ్యాండ్ కి వచ్చిన ఒక క్లిప్ లాంటిది యూస్ చేయట్లేదు అది వేస్తున్నాను ఇందులో ఇందులో కూడా పైకి తేలేంత వరకు ఆయిల్ వేసుకోవాలి
క్లిప్ తో పాటు ఈ చమ్కీలు కూడా వేస్తున్నాను ఈ బ్లూ కలర్ లో పైకి తేలి బాగుంటాయి ఇవి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ గ్లాస్ సైజ్ కట్ చేశాను మిడిల్ లో అగ్గిపుల్లతో హోల్ పెట్టాను అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఇలా హోల్ పెట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మళ్ళీ వత్తిని తీసుకొని అటుపక్క ఇటుపక్క ఆయిల్ రాశాను ఈ ప్లాస్టిక్ కవర్ కి హోల్ లో పెట్టేశాను ఇప్పుడు ఈ గ్లాస్ లో పెట్టేసుకోవాలి ఇలా ఒక డిజైన్ గ్లాస్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి ఒక 18% వరకు ఇందులో కలర్స్ ఏమీ కలపట్లేదు ఎలాగూ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఇది ఒక మోడల్ గా బాగుంటుంది పైన తేలే అంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదే విధంగా ప్లాస్టిక్ కవర్ కి ఒత్తి పెట్టేశాను ఇప్పుడు ఈ గ్లాస్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ కట్ చేసుకొని ఈ ఒత్తిని ఇందులో పెట్టేయాలి ఇందులో మంచి స్మెల్ రావటం కోసం వెలుగుతున్నంత సేపు ఏదైనా పర్ఫ్యూమ్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఒక గాజు బౌల్ తీసుకొని ఇందులో 80% వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్ కానీ రియల్ ఫ్లవర్ కానీ వేస్తున్నాను ఈ ఫ్లవర్ పైకి తేలకుండా కిందికి ఉండాలంటే ఇలా ఏదైనా బరువు పెడితే కిందికి ఉంటుంది వాటర్లో పైకి తేలకుండా అడుగునే ఉండిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైకి తేలేంత వరకు ఇందులో వెలుగుతున్నంత సేపు మంచి స్మెల్ కోసం పర్ఫ్యూమ్ కానీ ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ వేస్తున్నాను ప్లాస్టిక్ కవర్ని ఈ బౌల్ సైజ్ అంతా కట్ చేశాను ఇప్పుడు ఇందులో ఒత్తి పెడుతున్నాను ఇలా దీనిపైన కూడా ఒత్తి పెట్టేశాను ఆయిల్ రాసేసి అటు చివర ఇటు చివర ఇప్పుడు ఇవన్నీ వెలిగించుకుందాము ఈ దీపాలన్నిటిని చూడండి వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేశానో ఈ వాటర్ క్యాండిల్స్ వెలుగుతున్నంత సేపు మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇందులో పర్ఫ్యూమ్స్ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి